భవిరి రవి గారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన గొంతుకను ఒక్కసారి వినిపించండి ప్రేక్షకుల కోసం. పరిస్థితుల్లో నేత్రాసులు ఏం చేయాలి ఏంటనేది అర్థం కాని పరిస్థితి. రాజుగారికి బాగంటే నాకంటే ఎక్కువ గురువు గారితో పరిచయం ఉంది. అంటే నాకంటే నేను 30 ఏళ్ళుగా ఆయనతో పరిచయం ఉంటే ఆయనకి 36 ఏళ్ళుగా ఉంది. నన్ను తొలిసారి గురువుగారి దగ్గరికి ఆయనే తీసుకెళ్లారు. ఈయన ఈ నాగార్జున ఐటెం బాగా చేస్తాడు, లేకపోతే ఏదో బాలకృష్ణ బాగా చేస్తాడు అని చెప్తుంటే ఆయన చంటి పిల్లోళ్ళగా గురువుగారు అంటే ఏదినైనా మళ్ళీ చేయని చెప్పి అడిగి గిన్నె అప్రిషియేట్ చేసినటువంటి విధానం అసలు ఎవరు లేరండి. అలాంటి మిమిక్రీ ఆర్టిస్టు మనకి ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని అప్కమింగ్ ఇప్పుడికిప్పుడు మిమిక్రీ నేర్చుకుంటున్నానన్నా కూడా అతనిలో ఉన్నటువంటి మంచి కోణాన్ని తీసి తనను అప్రిషియేట్ చేసి నీ వాయిస్ బాగా చెప్పానైనా అని ఒకటికి 2 సార్లు అడిగి రాజుగారు మీరు చెప్పినట్టుగా భవిరావు చాలా అద్భుతంగా చేశారా, ఇది వండర్ఫుల్ ఆర్టిస్ట్, ఇలా ఆయన అన్న మాటలు, ఆయనతో కలిసి ఉన్నటువంటి ఆ రోజులు. ఫస్ట్ టైం ఆయన దగ్గర మీరు ఎవరిని మిమిక్రీ చేసి చూపించారండి, ఏ ఆర్టిస్ట్ మిమిక్రీ చేసి చూపించారు? నేను ఫస్ట్ టైం రాజుగారు తీసుకెళ్ళినప్పుడు చిక్కడపల్లిలో సీనియర్ మిమిక్రీ కళాకారుడు, మరో మిమిక్రీ కళాకారుడు మా మిత్రుడు మిమిక్రీ శ్రీనివాస్ వరల్డ్ రికార్డ్ చేస్తున్నప్పుడు అది ప్రారంభించి వచ్చిన తర్వాత చిక్కడపల్లిలోనే ఒక హోటల్లో, సామ్రాట్ హోటల్ అనుకుంటుంది, ఆ హోటల్లో ఉన్నప్పుడు రాజుగారు పరిచయం చేశారు. ఈయన ఆర్టిస్ట్ అండి అని చెప్పని చెప్పినప్పుడు ఆయన నాగార్జున ఇవన్నీ ఈ పిల్లడు బాగా చేస్తాడు అని చెప్పంటే ఆయన 1-2 సార్లు నవ్వి మళ్ళీ చాలా బాగా చేసే ఆయన మళ్ళీ చేయని చెప్పి 2-3 సార్లు ఆ రోజు చేసి నాతో ఆ వాయిస్ చేయించుకున్నటువంటి గొప్ప మహనీయుడు అమ్మా. ఆయన గురించి ఏం చెప్పాలన్నా తక్కువే. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆ టైంలో మీరు చేసింది మీకు గుర్తుందా అండి? ఏ సినిమాలో అది చేశారు మీరు నాగార్జునది చేసి చూపించగలరు? ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే నేను అప్పట్లో గీతాంజలి డైలాగు అది ఉండేది, నేను ఆయనతో మాట్లాడినట్టుగా మాట్లాడాను ఆ రోజున. దానికి ఆయన చాలా మంత్రముగ్ధ, అంటే నేనే కాదు అసలు ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా కానీ ఆయన అభిమానించే విధానం, ఆయన అభినందించే విధానం, ఇవన్నీ ప్రతి కళాకారుడికి ఒక నిజంగా గురువు అండి. ఈ రోజున తెలుగు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కళాకారులు కానీ ఇతర దేశాల్లో ఉన్న కళాకారులు కానీ ఆయనకు ఒక రోల్ మోడల్ ఆయన అందరికీ కూడా. అయినా ఆయన అప్పుడు ఆ రోజున రాజుగారు చెప్పారు ఆయన మీరు నాగార్జున చాలా బాగా చేస్తారు, ఏంది ఆయన ఒకసారి చేయండి అన్నారు. ఆయన ముందు చేయడానికి భయపడ్డాను గురుగారు, పర్లేదంటే నాకు ఒక విధమైనటువంటి దడ, ఎందుకంటే ఆయన లెజెండ్ మిమిక్రీలో. అలాంటి ఆయన ముందు నేను మిమిక్రీ చేయడం ఏంటని చెప్పి నేను చేయలేకపోతే లేదు లేదు పర్వాలేదని చెప్పంటే జీవన్ రాజు గారు కూడా లేదు అన్నగారు నేను చేయలేనంటే లేదు గురువు గారు చాలా సహృదయంతో స్వీకరిస్తారు, నేను చేస్తారు చేయంటే అప్పుడు మాట్లాడాను అనమాట ఆయనతో. గురువు గారు ఈరోజు మీతో ఇలా కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఏదైనా నాన్నగారు చెప్తూ ఉండేవాళ్ళు మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని, అలాంటి మిమ్మల్ని నేను ఈరోజు రాజుగారితో కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఆ మాట చెప్తే ఆయన పగలబడి నవ్వి మళ్ళీ మళ్ళీ చేయమని చెప్పి ఆ చేయించుకున్న విధానం అది గొప్ప మనిషి అమ్మ. ఆయన ఆయన గురించి బాధ అంటే ఇప్పుడు విజయవాడలో ఉండిపోయిన ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి, రేపటి ఆయన కార్యక్రమంలో పాల్గొవాలి, దానికోసమే ఆతృతగా ఉన్నాం గురువుగారిని ఎప్పుడెప్పుడు చూస్తామని.